విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చూస్తున్నాం ఏదైతే జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉంటుంది, యువత కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో ఏదైతే టీడీపీ హయాంలో యువత శాసించే స్థాయిలో ఉంది, ఇప్పుడు యాచించే స్థాయికి పడిపోయింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంటూ కూడా ఏదైతే టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యువతకు నిరుద్యోగం నుంచి ఉద్యోగ కల్పన జరుగుతుందని మీరు భావిస్తున్నారా లేదా? నమస్కారం రంజిత్ గారు, నమస్కారం, వెల్కమ్ బ్యాక్. అండ్ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభోదయం అండి. ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం అండి. అయితే మనం ఇక్కడ నిజాయితీగా మాట్లాడుకుందాం రంజిత్ గారు. నెంబర్లు చెప్పడం అన్నిటికన్నా ఒక దేశానికి నిజంగా యువత అనేది చాలా కీలకమని ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు గర్విస్తుంది. ఆ యువత ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ దేశానికి మరి భవిష్యత్తు ఉంది, రేపనే రోజు ఉంది. అందులో భారతదేశం ఈ రోజు భారతదేశాన్ని చూస్తుండడానికి కారణం కూడా యువత, అత్యధిక యువత ఈ భారతదేశంలోనే ఉందండి. కొన్ని దేశాలు కూడా యువతనే యువకులు లేరు అని చెప్పి బాధతో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం పాలకులకి ఇప్పుడు తెలుగుదేశం అవనండి, వైసీపీ అవనండి, ఎవరైనా అవనండి, మనం కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికల్ని మనం రచించుకోవాలి. ఏదో యువతకి మనం ఉద్యోగాలు కల్పించాం అని చెప్పడం కరెక్ట్ కాదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యువతని, వాళ్ళ టాలెంట్స్ ని అందరినీ కూడా అండర్ యూటిలైజ్ చేస్తున్నాం. మనం నిజంగా కనుక ఎవరైతే సంపదని సృష్టించాలనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా మనకున్న అసెట్ యువత. ఆ యువత వాళ్ళకున్న స్కిల్స్ ని, వాళ్ళకున్న అడ్వాంటేజ్ ని తీసుకోవాలి, తప్పితే అనవసరంగా అండర్ యూటిలైజ్ అవుతుందనేది మా ఒక అభిప్రాయం. ఊరికే ఉద్యోగాల కల్పన అని చెప్పి లెక్కలు చెప్పడం, ఆ లెక్కలకి నిజంగా లెక్కల్లోకి వెళ్తే నిజంగా విమర్శించినట్టే ఉంటాయి. ఆ విమర్శలు మేము చేయడానికి మాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఇవి యువతకి ఇచ్చాము, యువతకి ఇచ్చామన్నారు. ఒకవేళ మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే రంజిత్ గారు అందరూ బాధపడతారు. వాస్తవానికి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, కాదనట్లేదు, తెలుగుదేశం వాళ్ళు చెప్పారు ఈరోజు కేవలం వాలంటీర్ల ఒక ఉద్యోగాలే ఈరోజు గొప్పగా ఇచ్చామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఈరోజు మరి వైన్ షాపుల్లో పనిచేస్తున్నారు. ఆయనకున్న అసెట్ ఏంటి, ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది మనం డెఫినెట్ గా నాయకులు అనే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ అవసరం, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళని ఎక్కడ అంటే విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు అంటే ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ఉద్యోగ కల్పన విషయంలో ఊరికే ఏదో ఉద్యోగాలు కల్పించామని చెప్పేది మాత్రం కరెక్ట్ కాదనేది రంజిత్ గారు నా ఉద్దేశం అండి. విజయ్ కుమార్ ఈ రోజు పరిస్థితి మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నాం. బయట దేశాలు ఇప్పుడు చైనాయే తీసుకోండి, చైనాతో మనం కంపీట్ అవడానికి అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఎలాగా వాళ్ళు యువతని ఇది చేస్తున్నారు. ఈ రోజు ఒక యువకుడు నిజంగా ఒక యూనిట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అతన్ని సహకరించి ఆయన సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మనకి కావాల్సినవన్నీ మనం ఈ రోజు మన భారతదేశం పరిస్థితి ఏంటంటే మనకి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మనకి యువత ఉంది, టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మనం ప్రోత్సహించే దగ్గర ఊరికే మీనమేషాలు లెక్క పెట్టి లెక్కలు చెప్పి మాత్రమే మాట్లాడుతున్నాం అనేది ఇది వాస్తవం. అదే విధంగా ఒకవేళ యువత అంతటికీ కూడా అవకాశాలు కల్పించి వివిధ రకాలైన ఉపాధులు లేదా ఉద్యోగ ఉపాధులు ఇవన్నీ కూడా మనం కనుక కల్పించగలిగితే, విజయ్ కుమార్ గారు ఒక మాట, గుండు సూది నుంచి రాకెట్ల వరకు మనమే తయారు చేసుకునే దమ్ము, ధైర్యం, ఆ కెపాసిటీ ఉన్న మన భారతదేశంలో దయచేసి ఈ లెక్కలు చెప్పి అనవసరంగా పెద్దలాంటి మీరందరూ కూడా లెక్కలు చెప్పి అనవసరంగా మనల్ని మనం నాశనం చేసుకోవద్దు అనేది మా సూచన. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఈరోజు మన వాలంటీర్లు తీసుకోండి, 5,000 రూపాయలు మినిమం వేజెస్కి ఏమైనా ఎక్కడైనా సెల ఇదవుతుందండి? అదే మామూలు కంపెనీ 5,000 రూపాయలు ఇస్తే మీరు ఒప్పుకుంటారా, ఎవరైనా ఒప్పుకుంటారా? 5,000 రూపాయలు ఈరోజు 7,500 అన్నారు మామూలు వ్యక్తి. జోన్ 2లో మాట్లాడుకుంటే అతనికే మామూలు వ్యక్తికే మినిమమ్ 9,000 రూపాయలు 8,666 రూపాయల దగ్గర నుంచి 9,000 రూపాయలు రావాలి. మరి ఈరోజు మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళు ఎక్కడి వరకు బతుకుతారు, ఏంటి పరిస్థితి? ఊరికే లెక్కలు చెప్పేటప్పుడు
మనం మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకొకటి 70% అనేది లోకల్ గా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు, అది నడుస్తుందా? ఎగ్జాంపుల్ మా ఎలమంచిల నియోజకవర్గంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఏ కంపెనీలో ఏమవుతుంది అనేది ఏపీఐఏసీ. ఎప్పుడైనా మీ ఏపీఐఏసీ చైర్మన్ ఒక్కసారన్నా వచ్చారా? వచ్చి నిజంగా అక్కడ ఉన్న 70% మేము ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తామన్నా ప్రతి కంపెనీలో ఉందా లేదా అని అడిగితే తెలుస్తుంది. కానీ ఒక్కరోజు రాలా. కోవిడ్ వదిలేయండి, కోవిడ్ కన్నా ముందు ఒకసారి వచ్చారు, ఎప్రిషియేట్ చేశారు, ఒక కంపెనీని ఎప్రిషియేట్ చేశారు, వెళ్ళారు. అయితే దానికి ఎస్సీజెడ్ కి బార్డర్ వరకు మీ మా జీవీఎంసీ ఉంది. ఏది రైట్ రైట్ విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు ఒక మాట, విజయ్ కుమార్ గారు జోన్ 3 లో రైట్ రైట్ విజయ్ కుమార్ గారు రంజిత్ గారు ఒక్క మాట చిన్న ఇంటరాప్ట్, చిన్న ఇంటరాప్ట్, ఎలా మబ్బి పెడుతున్నారు, ఎలా లెక్కలు చెప్తున్నారు, చర్చిద్దాం మాట్లాడుతున్నారు. అన్నిటిని ఇన్ డీటెయిల్ వెళ్తే 100% అన్నిటిలో కూడా చిత్తశుద్ధి లోపం మోసపూరితంగానే ఉందనేది రైట్ 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 విజయ్ కుమార్ గారు అంటే మేము లెక్కలు తీసుకొని వస్తాం రైట్ విజయ్ కుమార్ గారు. గడిచిన రెండు ప్రభుత్వాలను మీరు చూస్తారు, ఒక్క మాట గడిచిన రెండు ప్రభుత్వాలను మీరు చూశారు. గతంలో ఏదైతే టీడీపీతో మీరు పొత్తు ఉన్నప్పుడు కానీ ప్రయాణం కొనసాగించినప్పుడు అప్పుడు ఉద్యోగ కల్పన చూశారు, ఉద్యోగాలు కల్పిస్తాం, కల్పించలేకపోయినప్పుడు నిరుద్యోగ భృతి అంటూ తెర మీదకి తీసుకురావడం, ఆ తర్వాత నైపుణ్యత పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఓ కార్యక్రమాన్ని చేపట్టడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, శాశ్వత ఉద్యోగాలు మాత్రం లేవు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించాం, అదేవిధంగా చిన్న చితగా పరిశ్రమల ద్వారా కూడా ఉద్యోగ కల్పన కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఆశ చూపిస్తున్నాయని భావిద్దామా? లేకపోతే శాశ్వత ప్రకటన లేదు, కేవలం తాత్కాలికంగా ఉపశమనం కోసమే ఉద్యోగాలను ఈ విధంగా భర్తీ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? సార్ అదే నేను అంటుంది రంజిత్ గారు, కేవలం మేమేదో మేము ఉద్యోగాలు చూపిస్తున్నాం, మేము ఇన్ని చూపిస్తాం అని చూపిస్తామని ఉన్నారని తప్పితే, మరి ఇక్కడ ఉన్న ఏదైతే యువతకి కనీసం ఎక్కడ కూడా మరి వాళ్ళ నిజంగా వాళ్ళ టాలెంట్ కి సంబంధించి వాళ్ళకి అర్హత ఉన్నంత వరకు ఎక్కడ ఉద్యోగాలు అయితే లేవు, దయచేసి అర్థం చేసుకోండి. ఊరికే ఎందుకు మనం మాట్లాడతాం నిరుద్యోగ భృతి అనేది కానీ లేకపోతే తాత్కాలికమైన ఇలాంటి ఉద్యోగాలు అనేది తాత్కాలికమే, పర్మనెంట్ గా మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న కెపబిలిటీస్ ఏంటి, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, దాని ప్రకారంగా ప్రపంచంలో మనకున్న విలువ ఏంటి? రైట్ నిరుద్యోగుల పక్షాన జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది, స్టాండ్ ఏంటి అసలు నిరుద్యోగుల పక్షాన జనసేన పార్టీ? స్టాండ్ అబ్సల్యూట్లీ మేము స్టాండ్ ఒకటేనండి, ప్రపంచ దేశాల్లో రిక్వైర్మెంట్ ఏంటి, దానికి తగ్గట్టు మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, దాన్ని మ్యాచ్ చేసుకుంటూ మనం ప్రపంచంలో ఉన్న అవకాశాలని అందుకోవాల్సిన బాధ్యత, మరి ఆ బాధ్యతని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ దిశగా ముందుకు అడిగేసి అప్పుడు మాట్లాడి